వైభవ్ జ్యువెలర్స్ 25వ వార్షికోత్సవ ఆఫర్స్. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై గెలవండి డైలీ డ్రాలో ప్రతిరోజు 25 గోల్డ్ కాయిన్స్, వీక్లీ డ్రాలో 150,000 రూపాయల బంగారు ఆభరణాలు, బంపర్ డ్రాలో 3 కార్లు. ఈ ఆఫర్ నవంబర్ 14 వరకు వైభవ్ జ్యువెలర్స్. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. అగ్రి బాధితుల మొర ఆలకించి న్యాయం చేస్తామన్న జగన్ సర్కార్ హామీని నిలబెట్టుకుంది. అగ్రి బాధితుల సుదీర్ఘకాల ఉద్యమం ఫలించింది. తొలి విడతగా అగ్రి బాధితులకు డిపాజిట్ల చెల్లింపునకు సర్కార్ పచ్చజెండా ఒప్పింది. విశాఖ నగరంలో డిపాజిట్ల పంపిణీ కార్యక్రమం బాధితులు పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్, కలెక్టర్ వినయ్ చంద్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి అగ్రి బాధితులకు చెక్కుల్ని పంపిణీ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చిన ఘనత జగన్ కే దక్కుతుందన్న మంత్రి, నవరత్నాల ద్వారా అన్ని వర్గాలకు తమ ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సత్యనారాయణ, సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రైవేట్ సంస్థకి చేసిన దీనికి 1,000 కోట్ల పైగా బాధితులందరికీ డబ్బులు చెల్లించడం అనేది చెప్పండి. సహారా అమ్ముకోవడం ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అతను అరెస్ట్ చేసింది చాలా మంది పెద్ద పెద్ద బాధితులు. ఈ దేశంలో ఎన్నో స్కామ్స్, ఎన్నో కుంభకోణాలు జరిగింది ప్రైవేట్. అది 20,000 కోట్ల బాధితులు కూడా ఇప్పుడే చెప్పారు రాజుగారు, 200,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 5 సంవత్సరాలు చాలా మంది చంద్రబాబు నాయుడు చుట్టూ చెప్పులు అడిగేటట్టు తిరిగారు, నాయకులు తిరిగారు, కానీ ఏమీ చేయలేదు. కొంతమంది నాయకులు చేయకపోగా మళ్ళీ ఎగ్రిగోల్డ్కి సంబంధించిన ఆస్తులు కూడా కాజేద్దామని చూశారు. అది గత ప్రభుత్వం. మరి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మా 3వ కేబినెట్ మీటింగ్లోనే ఎగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి అని కేబినెట్ డెసిషన్ తీసుకుని ఒక చట్టం తీసుకొచ్చి 5 నెలల్లోపే ఈ కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి మరి గొప్ప మనసున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు. అంటే దాన్ని కూడా ఆలోచించండి. ఈ రోజున మనకు వర్షాలు పడుతున్నాయి, గత 10 ఏళ్ళ పడిన పండ్ల ఎలా పడుతున్నాయంటే వర్షాలు సరే మనకి ఎలాగో పడతాయి. ఈ కృష్ణ